撒谎。 హే వెల్కమ్ బ్యాక్ టు ఒరిజినల్ తెలుగు ప్రోస్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నా వచ్చేసి అండ్ ఫైనల్లీ మనకి సో కొత్తగా వ్యాలంటైన్స్ డే కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి అయితే స్టార్ట్ కాబోతున్నాయి లైక్ అప్పటికి అంటే వ్యాలంటైన్స్ డే ఈవెంట్స్ వచ్చేసరికి అయితే మనకి ఎలాంటి ఫ్రీ రివార్డ్స్ అనేవి అయితే క్లెయిమ్ చేసుకొని ఉండబోతున్నాయి అదే విధంగా ఫ్రీగా అంటే ఫ్రీగా ఒక ఎమోట్ అయితే వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా సో ఈ ఎమోట్ అనేది అయితే మనకి ఫ్రీగా వస్తుంది అనమాట బట్ దీంతో చిన్న ప్రాబ్లం అయితే ఉంది సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అయితే అండ్ వాలంటైన్స్ సో ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే ఇంకా ఎండ్ వరకు చూసేయండి తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఎవరైతే లైక్ ఫాస్ట్ గా లైక్ చేయండి కొత్తగా జస్ట్ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోద్దు అండ్ మొత్తం ఇచ్చే టాపిక్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ గా చూసుకుంటే ఫైనల్లీ కొత్తగా మనకి న్యూ టాప్ అప్ ఈవెంట్ అయితే రాబోతుంది సో ప్రెజెంట్ ఉన్న టాప్ అప్ ఈవెంట్ అనేది ఎయిత్ ఫిబ్రవరి ఎండ్ అయిపోతుంది అనమాట బేసికల్లీ ఇప్పుడు మనం నెక్స్ట్ సో కొత్త టాప్ అప్ ఈవెంట్ ఏం రాబోతుంది దాని సో చెప్పుకోవాలి ప్రెజెంట్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నా కదా ఈ ఒక టాప్ ఈవెంట్ అనేది మనకి నెక్స్ట్ ఎయిత్ డే తర్వాత నైన్త్ డేట్ రోజు వచ్చేసి ఫైనల్లీ ఉండబోతుంది అనమాట ప్రెజెంట్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి టాప్ లో అయితే ఒక టాయిలెట్ ఎవ్ట్ అయితే ఉందనమాట ఇది చాలా చాలా ఫన్నీ అయితే ఉంది సో టాయిలెట్ మ్యాన్ అందరికి ఐడియా ఉండే ఉంటారు కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా సర్చ్ చేయండి దానికి సంబంధించి కొన్ని కార్టూన్స్ యానిమేస్ అయితే ఉంటాయి లైక్ దానికి సంబంధించి చూసుకుంటే మనకి కార్టూన్ మ్యాన్ సంబంధించి ఒక అయితే ఉందనమాట సో నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి ఫీమేల్ టాప్ కూడా ఉంది సో అలానే హెయిర్ అదే జుట్టు ఉంది ఆ తర్వాత చూసుకుంటే మనకి షూ ఉందనమాట ఆ కింద చూస్తే ప్యాంట్ అయితే ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి సో డైమండ్ టాప్అప్ లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అయితే చెప్పుకోవచ్చు సో ఈ టాప్ ఈవెంట్ అనేది ఫిబ్రవరి నైన్త్ ఫైనల్లీ మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది సో అప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్లీ చూసుకోవడమే ఇంకా టాప్అప్ ఈవెంట్ అనేది అలానే కలిసి నెక్స్ట్ అయితే చూసుకుంటే సో దగ్గరలో రాబోతున్న వ్యాలంటైన్స్ డే ఈవెంట్ గురించి వచ్చేసి ఇప్పుడైతే మనం మాట్లాడుకోవాలన్నమాట ఫుల్గా వచ్చేసి అండ్ ప్రెజెంట్ అయితే చూసుకుంటే వాలంటైన్స్ డేకి సంబంధించి చాలా రివార్డ్స్ అయితే మనకి రిటర్న్గా రావాల్సి అయితే ఉంది దాంట్లో కూడా మనకి సో ఫ్లవర్ ఎమోట్ కానీ లవ్ ఎమోట్ కానీ హార్ట్ బ్రేక్ ఎమోట్ కానీ ఇవన్నీ ఎమోర్డ్స్లో వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి సంబంధించి మాత్రం చాలా పాపులర్ అయితే అయ్యాయి అనమాట ఇవన్నీ ఎమోట్స్ వచ్చేసి ఫైనల్లీ మనకి ఈ వ్యాలంటైన్స్ డే ఈవెంట్లో కూడా మనకైతే రిటర్న్గా రాబోతున్నాయి అనమాట సో పర్టికులర్గా ఫ్లవర్ ఎమోట్ గురించి కొంచెం డౌట్ అయితే ఉంది సో మిగతా రిమైనింగ్ అయితే అవుతాయి కానీ ఫ్లవర్ రిమోట్ అనేది అటు హిట్గా ఉందన్నమాట సో దాని గురించి అయితే ఇంకా మనం మాట్లాడుకుందాము సో నెక్స్ట్ అయితే చూసుకుంటే దీనికి సంబంధించి మనకి ప్రీవియస్గా ఏవైతే వ్యాలంటైన్స్ డే ఈవెంట్కి సంబంధించి కొన్ని అయితే వచ్చాయి కదా లైక్ ఎలా అంటే అవుట్ ఫిట్స్ కానీ లేకపోతే లూట్ బాక్స్ కానీ గ్లూ వాల్స్ కానీ ఇంకా గన్ స్కిన్స్ కానీ ఉంటాయి కదా ఇవన్నీ మనకి రిటర్న్గా వచ్చేసి కొన్ని పిక్ చేసుకుని అయితే రిటర్న్లో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో దీంతో దీంతోపాటు మనకి కొన్ని వాయిస్ ప్యాక్స్ అయితే ఉన్నాయి సో ఈ వాయిస్ ప్యాక్స్ కూడా మనకి అయితే రిటర్న్ కాదు ఇది కొత్తగా ఫ్రీగా ఇస్తున్నా అనమాట సో ఇది కూడా నెక్స్ట్ మనకి బండల్స్ ఇవన్నీ చెప్పేసాను ఇంకా సో ఈ విధంగా వచ్చేసి మనకి వరల్డ్ కి సంబంధించి కొన్ని కొన్ని అయితే ఫ్రీగా ఇస్తున్నాడు ప్రెసెంట్ నేను చూపిస్తున్నవే కాదు చూపించినవి కూడా కొన్ని అయితే ఉన్నాయి అలానే ఇక నెక్స్ట్ అయితే మనం చూసుకోవాలి ఆ మోకో స్టోర్ గురించి సో ఎనర్జీ స్టోర్ అని అయితే కొత్తగా ఇచ్చాడు అనమాట పేరు అనేది బేసికల్ ఇది సో మోకో స్టోర్ అని అందరికీ తెలిసిందే బట్ దీంట్లో చూసుకుంటే మ్యాజికల్లీ దీంట్లో ఎమోట్లు ఇచ్చేసాడు భయ్య మనకి లవ్ ఎమోట్ ఉంది ఫ్లవర్ ఎమోట్ ఉంది కదా సో ఇవన్నీ దీంట్లో ఇచ్చేసాడనమాట ఇది పర్టికులర్గా సో వేరే సర్వర్లో వచ్చేసి లీక్ అనమాట సో సేమ్ టు సేమ్ మన ఇండియా సర్వర్ కూడా తెస్తే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే మాక్సిమం మనకైతే ఇలాంటివి రావు కానీ బట్ ఏంటంటే దీని ప్లేస్లో కొంచెం మంచి రివార్డ్స్ అనేవి అయితే మోకో స్టోర్లో వేస్తాడు ఎందుకంటే చాలా వరకు ఏదైనా రిటర్న్లో వచ్చేసి మనకి తెచ్చేయాలి అనిపించిందంటే మాత్రం అది మాక్సిమం ఇంకా మోకో స్టోర్లోనే ఇచ్చేస్తున్నాడు అనమాట సో ప్రజెంట్ మీరు ఊహించండి మరి ప్రజెంట్ మనకి పర్లేదు లేదు నెక్స్ట్ వాలండేస్ డే ఈవెంట్స్లో మాత్రం మోకో స్టోర్లో పెటర్ రివార్డే ఉంటుంది అనమాట తప్పకుండా ఒక థౌజండ్ ఈవెంట్స్ పెట్టుకోండి జస్ట్ క్యాజువల్గా మంచి రివార్డ్ వస్తే తీసుకోండి ఇంకా సో ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్కరైతే రెడీగా ఉండండి సో మోకో స్టోర్లో కూడా కొంచెం మంచి రివార్డ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నాకు తెలిసి తప్పకుండా వస్తుంది భయ్యా నేను తప్పకుండా పోస్ట్ కూడా చేస్తాను అప్పుడు సో గైస్ కాక ఫైనల్ అయితే చూసుకుంటే మనకి వ్యాలెండేజ్ డే ఈ ఈవెంట్స్ కి సంబంధించి కొత్తగా సో ఫ్రీగా అంటే ఫ్రీగా రాబోతున్న ఎమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఇది సో డియో ఎమోడ్ అనమాట లైక్ అంటే మన ఫ్రెండ్ మనం కలిపి అయితే వేయాల్సిన ఎమోట్ అయితే ఉందన్నమాట సో అదేంటి బ్రో ఇంత మంచి ఎమోట్ ఫ్రీగా అంటే మాత్రం ఎస్ ఫ్రీగా ఇస్తాడు బట్ ఏంటంటే మెయిన్లీ ఎమోట్ అనేది అయితే ఫస్ట్గా చూడండి సో ఎమోట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడైతే వేస్తామో లైక్ మన ఫ్రెండ్ దగ్గర ఫాలో అని చెప్పి వస్తుందన్నమాట సో ఫాలో మీద క్లిక్ చేశాడంటే ఇంకా వాళ్ళిద్దరూ సో ఎమోట్ అనేది ఆ సరదాగా చాలా ఫన్నీగా అయితే వేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఎమోట్ అనేది చాలా బాగుంటుంది రీసెంట్గా వచ్చిన ఎమోటే లైక్ వేరే ఎమోట్ అయితే వచ్చింది సో ఈవో బండల్లో సో సేమ్ ఆ అట్లాంటి వచ్చినట్టే ఈ మోట్ కూడా మనకైతే వస్తుంది సో నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి ఈ అమౌంట్ అనేది మనకి సో ఫ్రీగా అంటే ఫ్రీగా ఏ విధంగా రాబోతుంది ఎప్పుడు రాబోతుంది ఏంటి అని దాని గురించి అయితే సో డీటెయిల్గా చెప్తాను దీనికి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉందని చెప్పాను కదా సో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే మనకి ఎమోట్ అనేది టెన్త్ డేట్ మనకి సో ఫ్రీగా అంటే ఫ్రీగా క్లైమ్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట ఏ మాత్రం మిషన్స్ కంప్లీట్ చేయక్కర్లేదు ఏ మాత్రం ఏం చేయక్కర్లా డైరెక్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు బట్ 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 మెయిన్లీ ఇది పర్మనెంట్ అయితే రావట్లేదు సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ట్రయల్గా ఇస్తున్నాడు అనమాట అంటే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొత్త ఈవెంట్ అయితే వస్తుంది సో ఆ ఈవెంట్లో లైక్ డైమండ్స్కి అయితే పెడతాడు బట్ మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇచ్చేసి దీన్ని అలవాటు చేసి లేకపోతే టెస్టింగ్ పర్పస్ మీకు నచ్చితే ఈ అమౌంట్ అనేది ఒక వారం వాడేసి మీకు నచ్చితే నెక్స్ట్ ఈవెంట్ వచ్చేటప్పుడు తీసుకోండి అని చెప్పి ఆప్షనల్గా చాలా మంచిగా అయితే సో ఆలోచించేది ఇచ్చాడనమాట నెక్స్ట్ మీరు ఇది వాడలేదన్న ఫీలింగ్ ఉండదు అదే విధంగా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టాప్ ఈవెంట్లో అదే టాపక్కు సంబంధించి డైమండ్స్ పెట్టి అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే కొత్తగా సో ఈ అమౌంట్ అనేది ఫైనల్లీ నెక్స్ట్ టెన్త్ డేట్ రోజు అయితే క్లైమ్ చేసుకోవడానికి అయితే ఉండబోతుంది ప్రతి ఒక్కరైతే ట్రయల్ అయినా కూడా క్లైమ్ చేసుకోండి నెక్స్ట్ బాగుంటే సో డైమండ్స్ పెట్టి అయితే తీసుకోవచ్చు తక్కువగా వస్తే పర్లే సో మరీ ఎక్కువగా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు సో అండ్ గాయస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అన్న సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అండ్ ఇవన్నీ ఈవెంట్స్ అనేవి నచ్చేవి అనుకుంటున్నా సో ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా వీడియోకి లైక్ చేసి డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ ఇప్పుడైతే మనం క్రేజీ కామెంట్స్ అయితే వెళ్ళిపోతాం అనమాట సో కామెంట్స్ ఏమేమి మంచిగా వచ్చాయి నాకు పిక్ చేయవలసిన అంటే నాకు పిక్ చేయాలనిపించిన కామెంట్స్ ఏంటైనా దాని గురించి అయితే ఫస్ట్గా చూసేద్దాం సో ఫస్ట్ కామెంట్ దగ్గరకు వచ్చేస్తే నిన్నటి ఎయిర్ డ్రాప్స్ వీడియో అయితే ఉంది కదా సో దానికి సంబంధించి చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇంకొక క్రేజీ కామెంట్ గురించి అయితే మీకు చెప్తా చూడండి ఒక బ్రో ఏమని కామెంట్ చేశాడంటే సో ఎడిటింగ్ చాలా బాగుందని చెప్పాడనమాట సో ఆ బ్రోకి తెలియని విషయం ఏంటంటే ఇది ఎడిటింగ్ అయితే కాదు సో ఇది డైరెక్ట్ గా నేనే డేటా మైనింగ్ చేసి సో నేనే మొత్తం సో క్లారిటీగా తెలుసుకున్న తర్వాత చేసిన వీడియో అనమాట సో మీరు ఏమనుకున్నా కూడా సో నేను చెప్పాల్సింది అయితే చెప్తాను బట్ దాన్ని ఎడిటింగ్ అనుకుంటారా ఏమనుకుంటారా అది మీ ఇష్టమే కానీ ఒక్కసారి ఎడిటింగ్ అని ఆ బ్రో కామెంట్ చేసే ముందు సో రిమైనింగ్ కామెంట్స్ చూస్తే బాగుండే ఎందుకంటే చాలా మంది వచ్చింది సో ఆల్రెడీ తీసానని చెప్పారు సుధాకర్ అని చెప్పి ఒక బ్రో కామెంట్ చేశాడు సో చార్జ్ బస్టర్ ఆ ఫోర్త్ ఫిబ్రవరినా వచ్చిందని చెప్పైతే సో కామెంట్ చేశారనమాట థ్యాంక్ యూ బ్రో సో ఇలా కామెంట్ చేస్తేనే అంటే కొంతమందికి వస్తాయి అబ్బా కాకపోతే ఏంటంటే కామెంట్ చేయరు ఇలా ఎవరైతే ఎడిటింగ్ అంటున్నారో సో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి రాజేశ్వరి కామెంట్ చేశారనమాట బ్రో నాకు ఎమౌంట్ వచ్చింది కానీ థౌజండ్ రూపీస్ కైతే అయితే వచ్చిందంట సో లైక్ వచ్చింది కదా సో థౌజండ్ రూపీస్ ఏంటి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బ్రో నైన్ రూపీస్ కి సెవెంటీ నైన్ రూపీస్ కి నైన్ రూపీస్ కి వస్తుందని చెప్పాము సో అది వస్తుంది డ్రాప్ అనేది ఏ విధంగా అంటే ఎయి డ్రాప్ అనేది అంత ఎక్కువ ప్రైజెస్ కి సో కామన్ గా ఎందుకు వస్తుంది అంటే బేసికల్ లైక్ ఎవరి అయితే డైమండ్స్ ఆల్రెడీ ఉంటాయో సో వాళ్ళకి తక్కువ రూపీస్ కి అయితే ఆ ఎయిర్ డ్రాప్ అనేది రాదు ఒకటి రెండోది ఏంటంటే రీసెంట్ గా ఎవరైనా టాప్ అప్ చేశారంటే సో రీసెంట్ టైమ్స్ లో చేస్తే మాత్రం రాదనమాట ఈ అకౌంట్ కి నేను ఎంతకి ఎయిర్ డ్రాప్స్ ఇవ్వాలి అని చెప్పైతే ఫ్రీ ఫైర్ అల్లుగారిధం అర్థం చేసుకుని డైరెక్ట్ గా ఎయిర్ డ్రాప్స్ అనేవి అయితే ఇస్తుంది అనమాట ఇది ఎవరో ఆఫీషియల్ గా ఓకే ఈ అకౌంట్ గా ఓకే సెవెంటీ నైన్ రూపీస్ ఆ ఈ అకౌంట్ గా ట్వంటీ నైన్ రూపీస్ ఆ విధంగా అయితే ఉండదు ప్రతి ఒక్కరు అయితే గుర్తు పెట్టుకోండి అంతవరకు ఎందుకు బాయ్ సో హేమంత్ రాజు అని చెప్పి ఒక బ్రో కామెంట్ చేశాడు అనమాట నైన్ రూపీస్ కి వచ్చింది బ్రో అని చెప్పి సో లైక్ ఇలాంటివి వస్తా ఉంటాయి బట్ ఏంటంటే మీ అకౌంట్ ని బట్టి సో లైక్ అది వ్యారీ అవుతుంది అనమాట అది మాత్రం గుర్తు పెట్టుకోండి అండ్ గైస్ క్లారిటీగా అర్థం అయింది నా సో ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి కొత్తగా జిల్లా అయితే మళ్ళీ చెప్పలేను సో ఎండ్ వరకు చూసింది కదా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్